గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మనం ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేటువంటి ధర్మ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇది పునః మనము మన స్వధర్మాన్ని వదిలి వేరే ధర్మానికి పోయినాము ధర్మం అనకూడదు వేరే దానికి వెళ్ళినాము తిరిగి మన స్వధర్మానికి వచ్చిన ఈ శుభ సందర్భంలో పెద్దలు మన సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇక్కడ ఆసీనైనటువంటి శ్రీ ఆశీర్వదించడానికి అదే విధంగానే పెద్దలు నాగేశ్వర రెడ్డి గారు సార్ గారు వచ్చేసి సమర్థ సేవా సదన్ అది చిన్నజయ స్వామి వారు మీకు తెలిసే ఉంటుంది ఆ స్వామి వారి యొక్క సభకి ఆధ్వర్యం మన అనంతపురం జిల్లాలో వీరు వహిస్తూ ఉంటారు మన సభని ఉద్దేశించి పెద్దలు ప్రసంగిస్తారు ముందుగా స్వామివారు అచ్చనాన స్వామి వారు సభను ఉద్దేశించి ప్రసంగించిన మనం నాగేశ్వరరెడ్డి సార్ గారు ప్రసంగిస్తారు ग्लोबल हेरिटेज फाउंडेशन आध्र्यो पुनरागमन कार्यक्रम एवर स्वधर्मा बदली इबंध पड़ता अला वाली गुर्ति मल्ल वनकोचे प्रयत्न कोसम कार्यक्रम अनेपटे जी प्रपंच అతి పురాతనమైనటువంటి ధర్మం మన భారతీయ సనాతన ధర్మం దీనికి రకరకాల పేర్లు వేదభూమి కర్మభూమి పుణ్యభూమి ధర్మభూమి రకరకాల పేర్లతో మన దేశాన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది సమరస్త సేవా ఫౌండేషన్ అనేటువంటి సంస్థ 2015లో ఏర్పాటు చేశారు దాని ఉద్దేశం కూడా ఏమంటే ఎవరైతే మతం మారి ఉంటారో అలాంటి వాళ్ళని తిరిగి స్వధర్మంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం కోసం అని చెప్పేసి టీటీడీలో గతంలో ఈవోగా పనిచేసినటువంటి శ్రీ పివిఆర్కే ప్రసాదరావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వామీజీలను పీఠాధిపతులను హిందూ ధర్మం పట్ల అభిమానం ఉన్నటువంటి మేధావులందరినీ కలిపి కూర్చోబెట్టి ఆలోచన చేసి ఈ సంస్థ ఏర్పాటు చేశారు అట్లాగే కేవలం ఈ ఒక్క సంస్థే కాదు హిందూ ధర్మం కోసం ఏ రకమైనటువంటి సంస్థలైతే పనిచేస్తున్నాయో అందరితోనూ కూడా కలుపుకొని మతం మారినటువంటి వాళ్ళని తిరిగి తీసుకొని రావాలి అనేటువంటి సంకల్పం చేత ఈ పని చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎందుకంటే కోవిడ్ దృష్ట్యా ఎవరు బయటికి రాలేనటువంటి స్థితి అయినా కూడా ఆ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మనమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేటువంటిది జరిగింది హిందువులు చాలా అమాయకులు అవతల వాడు చాలా తెలివిగలవాడు ఎట్లా తెలివిగలవాడు అంటే మనం తెలివి లేని వాళ్ళమని కాదు మన తెలివిని మనం ఆలోచన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం అవతల వాడు వచ్చి మాయ మాటలు చెప్పి మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు పొరపాటున నాకు ఒక అగరబత్తి వెలిగించమని ఇంతమంది దేవుళ్ళు ఒకసారి కోరితే నీకు అగరబత్తి తెచ్చేటువంటి శక్తి కూడా లేదు మా దేవునికి ఏం అవసరం లేదు ఊరికే చర్చికి వస్తే చాలు మీకు చర్చ లేదు మిమ్మల్ని గుళ్ళలేకి రానివ్వలేదు మేము చర్చి కట్టిస్తాము రాండి అని చెప్పేసి అందరినీ మత మార్పిడి చేసినటువంటి సందర్భాలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి మా దగ్గర ఒకటే కులం హిందువులో చాలా కులాలు ఉన్నాయి మా దగ్గరకు వస్తే మతమే ఇంకో కులం లేదని చెప్పేసి వాళ్ళు మప్పే పెట్టి అందరినీ ఆడికి తీసుకెళ్ళారు కానీ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చర్చి కట్టించారు ఈ కులం వాడు ఆ చర్చి పోడు ఆ కులం వాడు ఇంకో చర్చి పోడు అక్కడ సమానత్వం అనేటువంటిది లేదు ఏమైనా సమానత్వం సాధింపబడుతుంది సమానత్వం ఆదరింపబడుతుంది సమానత్వం రక్షింపబడుతుంది అంటే అది కేవలం హిందూ ధర్మంలో మాత్రమే సాధ్యం అరుంధతి పుట్టినటువంటి కులం నుంచి మనం పక్కకు వెళ్తున్నామంటే ఆమెకు అవమానం చేసినటువంటి వాళ్ళం అవుతాం అది గుర్తుంచుకోవాలి మనమే కాదు మన చుట్టుపక్కలంగా ఎవరైనా మారినా కూడా వాళ్ళకి మన పూర్వీకుల యొక్క చరిత్రను వివరించి వాళ్ళని ఎనికి తెచ్చేటువంటి ప్రయత్నం మంచి జరగాలి ఎవరో వచ్చి ఏమి చేయలేరు మన ఊర్లో ఎవరైతే మన కులాన్ని వదిలిపెట్టి వెళ్ళారో పరమతంలోకి మనమందరం ఒకప్పుడు కుల కట్టుబాటు ఉండేది ఆ కుల కట్టుబాటు ఉన్నప్పుడు ఎవడే కానీ ధర్మం తప్పేటువంటి వాళ్ళు కాదు ఈనాడు కుల కట్టుబాటు లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ ఎవరు నాకు చెప్పేది నా కులానికి నేనే పెద్ద నా ఇంటికి నేనే పెద్ద నేను ఎవరి మాట వినను అనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి కారణంగా అవతల మాట చెప్పుడు మాటలు చెప్తూ ఉంటే వాటిని విని
దాని కారణంగా హిందూ సమాజం అనేటువంటి దానికి పెద్ద నష్టం సంభవిస్తుంది కన్నా మంది కులం ఏదైనా కూడా ఇంట్లో గడప వరకే కులం అనుకోవాలి బయటికి వచ్చిన తర్వాత మనం అంతా కూడా హిందువులు అనేటువంటి భావన ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మనం వీధిలోకి వచ్చాక మనమంతా హిందువులు అనేటువంటి భావనతో కలిసిమెలిసి ఉండాలి మరి అరుంధతి పుట్టినటువంటి కులంలో జాంబవంతుడు పుట్టినటువంటి కులంలో ఈ రోజు అన్ని కులాల వాళ్ళు ఎవరికి పెళ్ళైనా మొట్టమొదట అరుంధతికి నమస్కారం చేస్తారు స్వాములు కళ్యాణం పంతో అయిన తర్వాత మరి అలాంటి అరుంధతికి అన్ని కులాల వాళ్ళు నమస్కారం చేస్తూ ఉన్నారు అంటే ఆమె యొక్క ఆశీస్సులు ఆశిస్తూ ఉన్నారు అంటే మనం ఆ కులంలో పుట్టినటువంటి వాళ్ళం ధర్మాన్ని తప్పితే ధర్మ ద్రోహము దేశ ద్రోహము కుల ద్రోహం చేసినటువంటి వాళ్ళం అవుతాము ప్రతి కులంలోనూ మహనీయులు జన్మించారు కానీ హరిజన కులంలోనే ఎక్కువ మంది పుణ్యాత్ములు జన్మించారని చెప్పేసి నా వరకు తెలుసుకున్నటువంటి విషయం కానీ మనం ఇవన్నీ ఏమీ లేదు వాడేడో తాత్కాలికంగా తాగడానికి తినడానికి ఇస్తే మతం మారితే మొత్తం సమాజానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళం అవుతాం ఆ ద్రోహ బుద్ధిని విడనాడి ఇంకా మన కులస్థులు ఎవరైనా పరధర్మారుల్లో ఉంటే వాళ్ళకి మన పూర్వీకుల యొక్క చరిత్ర గొప్పతనాన్ని చెప్పి వాళ్ళని తిరిగి మన ధర్మంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఆశిస్తున్నాను ఎందుకంటే స్వామి వారు ఈ కార్యక్రమం తీసుకోవడానికి వచ్చారు వారి ముందు నేను ఎక్కువసేపు మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు ఒక రకంగా నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా వివేకానందునికి స్వామి వివేకానందునికి ఎంత వాక్ పటిమ మాట్లాడేటువంటి చాతుర్యం ఉందో వారు మాట్లాడినప్పుడల్లా నేను వివేకానంద స్వామిని గుర్తు చేసుకుంటాను ఎందుకంటే ధర్మం పట్ల వారికి కూడా ఒక నిష్ట ఉంది సందర్భంగా స్వామి వారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి